हाय फ्रेंड्स ना पेर शैलजा वेलकम टू शैलूस चैनल नेनु चाला रोजुल तर्वात वीडियो चेस्तुन्नानंडी दत्तपारायणानिकी चाला मंची रेस्पॉन्स वच्चिंदी अंदुकोसमे नेनु चेसिन इंकोन्नि पूजल गुरिंचि कूडा వీడియోలు తీద్దామని నేను అనుకున్నాను అందుకోసమనే ఇప్పుడు వీడియోలు మళ్ళీ స్టార్ట్ చేశాను ఇప్పుడు నేను ఆల్్రెడీ చాలా ఇయర్స్ బ్యాక్ చాలా డేస్ బ్యాక్ చేసిన వ్రతాల గురించి చెప్తానండి ఇప్పుడు నేను చేస్తున్న వీడియోస్లలో మీకు నచ్చితే మీరు ఫాలో కాండి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే నాకు అడగండి నేను కింద కామెంట్స్ రూపంలో అడగండి నేను వాటికి సమాధానాలు ఇస్తాను పూజ ఎక్కడి నుండి తీసుకున్నాము ఏ పురాణంలో నుంచి తీసుకున్నామని నేను ఎగ్జాక్ట్లీగా చెప్పలేను కానీ ఇది నాకు ఒకరు చెప్తే చేశానండి నేను చాలా భక్తి శ్రద్ధలతో చేశాను నేను అనుకున్నది నెరవేరింది అందుకోసమనే మీకు కూడా చెప్తున్నాను నేను ఇది ఒక 1 ఇయర్ బ్యాక్ చేశానండి నాకు 5 వీక్స్ చేయమన్నారు సో ఇది శివుడికి సంబంధించిన పూజ 5 వారాలు చేయమన్నారు నాకు నచ్చి నేను 11 వారాలు చేశానండి నాకు చాలా మంచి రిజల్ట్ అనిపిస్తుంది అందుకే నేను 11 వారాలు కంటిన్యూ చేశాను ఒకవేళ మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే మీకు నెరవేరుతుంది ఒకవేళ నచ్చకుంటే స్కిప్ చేయండి పూజకు 100 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు కాదండి మనకు కావాల్సింది నువ్వుల నూనె తెల్లని పువ్వులు పసుపు కుంకుమ గంధం మళ్ళీ ఒక పీట కావాలండి దేవుణ్ణి పెట్టుకోవడానికి ఒక రాగి చెంబు గాని ఇత్తడి చెంబు గాని వెండి చెంబు గాని ఏది ఉంటే అది అండి కలశం లాగా పెట్టుకోవడానికి శివుడి పటం అండి శివుడి పటం అంటే ఇలా ఓన్లీ శివుడు ఉన్న పటం మాత్రమే కావాలి పార్వతీదేవితో ఉన్న పటం కాకుండా ఇలా శివుడు ఉన్న ఫోటో మాత్రమే తీసుకోండి నేను దీనికే చేశాను ఈ పూజకి ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంటుందండి ఈ దీన్ని మనము చాలా నమ్మి చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే నేను చేసినవి మాత్రమే చెప్తున్నానండి ఎక్కడో చూసి ఊర్కే నేను గ్యాదర్ చేసి చెప్పట్లేదు నేను సొంతగా పూజ చేసి ఫలితం వచ్చిన తర్వాతనే నేను చెప్తున్నాను ఒకవేళ మీకు నచ్చితే మీరు కంపల్సరీ చేయండి దీని మనకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఆర్థిక ప్రాబ్లమ్స్ గాని భార్యాభర్తలకు ప్రాబ్లమ్స్ గాని ఇలాంటివి ఉంటే ఈ పూజ చేసి చూడండి మీకు చాలా బాగుంటుంది ఎందుకంటే శివుడు నవగ్రహాలకు అధిపతిలాగా ఉంటాడు మనకు ఒకవేళ గ్రహాలు బాగా లేకపోయినా కూడా ఇంట్లో చిన్న చిన్న చిరాకులు ఆర్థిక ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి అందువల్ల మనం శివుడికి పూజిస్తే మనకు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది ఇది నా స్వంత అనుభవంతో చెప్తున్నానండి నేను ఈశాన్య మూల పెట్టుకున్నానండి దేవుణ్ణి ఈసారి మామూలుగానైతే హాల్లో ఒక ప్లేస్ లో పెట్టేసుకుంటాను మనము తూర్పు ముఖం వైపు ఉండేలాగా పీట వేసుకుంటాము కాకపోతే నేను ఈసారి ఈశాన్య మూల చేశానండి ఈశ్వరుడు అధిపతి కాబట్టి ఈశాన్య మూలకి ఎందుకో నాకు ఈసారి ఈ పూజ ఈశాన్య మూలకు చేయాలనిపించి నేను ఈశాన్య మూలను శుభ్రంగా తుడిచి అక్కడ ఒక పీట వేసి పీటను శుభ్రంగా కడిగి దానిపైన బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను మనకు ఏ వ్రతానికైనా గణేశుడు ఉండాలి కాబట్టి నేను గణేశుని ముగ్గులాగా పెట్టుకున్నానండి అలానే ఒక నేను వెండి చెంబు పెట్టుకున్నాను వెండి చెంబులో ఒక వెండి చెంబు నిండా నీళ్లు పోసి పసుపు కుంకుమ గంధం వేసి పుష్పం వేసాను వైట్ కలర్ ఫ్లవర్ వేసాను అలానే శివుడి ఫోటోని బాగా తుడిచి గంధము కుంకుమతో అలంకరించుకున్నాను ఒక తెల్ల పూల మాల వేశాను నేను అష్టోత్తరాలు తెల్ల పూలతో చేసుకున్నానండి ఈ పూజ ప్రొద్దున్నే చేస్తామండి అలానే సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసి మళ్ళీ ధూపదీప నైవేద్యాలు పెట్టాలి ఒకవేళ ఓపిక ఉన్న వాళ్ళైతే ప్రొద్దంతా ఉపవాసం ఉండవచ్చు ఓపిక లేని వాళ్ళు వయస్సు పైన పడిన వాళ్ళు మాత్రం మీ ఇష్టమండి ఎలానైనా భోజన నియమాలు ఏమీ లేవు నా వరకు నేనైతే సాయంత్రం దీపారాధన తర్వాత భోజనం చేశానండి మనము మధ్యలో దేవుడిపైనే మన దృష్టి ఉండాలన్నట్టుగా మనం దేవుడి పాటలు వింటూ ఉంటే మన మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనం చేసిన ఈ ఒక్కరోజు వ్రతము మనకు చాలా తృప్తినిస్తుందండి మీరు వ్రతం చేసిన రోజు ప్రొద్దున సాయంత్రం పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయను 108 సార్లు తలుచుకుంటే చాలా మంచిది
అలానే పంచాక్షరి స్తోత్రం అర్ధనారీశ్వర స్తోత్రం ఇలాంటివి సాయంత్రం వేళ కనీసం ఒక అరగంటనైనా మనం చదవరాకపోతే వింటే చాలా బాగుంటుందండి ఆడియో పెట్టుకొని వింటూ మనం పుస్తకంలో చూస్తూ చదువుకుంటే మనకు కూడా చాలా మనశ్శాంతిగా ఉంటుంది మనం ఒక వ్రతం చేసాము అన్న ఫీలింగ్ వస్తుంది ఊరికే దీపారాధన చేసి ఉపవాసం ఉండి మనము ఉండటంతో పోలిస్తే ఇలా ఏదైనా పారాయణం చేస్తూ ఏవైనా భక్తి పాటలు వింటూ వాటిని చదువుతూ ఆ రోజు గడిపితే మనకు చాలా తృప్తిగా ఉంటుంది మనం ఒక వ్రతం చేసామన్న సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుందండి మీకు వీలైనన్ని వారాలు చేయండి ఐదు వారాలు అయితే ఐదు వారాలు తొమ్మిది అయితే తొమ్మిది పదకొండు అయితే పదకొండు ఎన్ని చేసినా ఏం తప్పు ఉండదు మనకే ఐదు వారాలు చేశాక ఇంకా చేస్తే బాగుండనే ఫీలింగ్ వస్తుంది నమస్తే.